हाय फ्रेंड्स, वेलकम टू अनिता सतीश ब्लॉग्स। ఈ రోజు మీకు ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపెట్టబోతున్నాను। ఆ సరికొత్త ప్రపంచమే కన్హా శాంతివనం। ఈ కన్హా శాంతివనం హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సమీకృత పట్టణంతో కూడినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం। ఈ కన్హా శాంతివనం ఆధ్యాత్మిక శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది, మరియు ఇది నీటి సంరక్షణ మరియు అంతరించిపోతున్నటువంటి వృక్ష జాతులను రక్షించడం వంటి పర్యావరణ కార్యక్రమాలకు నిలవంచిపోవచ్చు। ఫిబ్రవరి 2020లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీ రామచంద్ర మిషన్ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కన్హా శాంతివనాన్ని సందర్శించి ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్నటువంటి ధ్యాన కేంద్రాన్ని ఆవిష్కరించారు। కన్హా శాంతివనంలో ముఖ్యంగా చెట్ల సంరక్షణ కేంద్రం ప్రాజెక్ట్ ఉంది। ఈ ప్రాజెక్ట్ సంవత్సరాలుగా 50,000 మొక్కల పంపకాన్ని చేపట్టిందని చెప్పొచ్చు। తీవ్రమైన అంతరించిపోతున్నటువంటి మొక్కలు మరియు చెట్ల జాతుల ప్రచారంలో సహాయపడడానికి సమకాలీన కణజాల సంస్కృతి ప్రయోగశాల ఇక్కడ నిర్మించబడింది। విత్తన ప్రచారం, కోత మరియు పొరల యొక్క సాంప్రదాయ పద్ధతులకు అదనంగా కణజాల సంస్కృతిని ఇక్కడ ఉపయోగిస్తారు। కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం కలిగి ఉంది। ఈ కేంద్రంలో ధ్యానం కోసం ఒకేసారి లక్ష మందికి కూడా ధ్యానం చేసుకునే వసతి కలిగి ఉంది। వైద్య కేంద్రంలో స్థానిక జనాభా మరియు సందర్శకులను సహాయం చేయడానికి తగినటువంటి వైద్య సదుపాయాలు చాలా ఉన్నాయి। మరియు కన్హా శాంతివనం అనేది నీటి సంరక్షణ మరియు అడవుల పెంపకం వంటి ప్రమాణాలను నిలబెట్టే ఒక పరిరక్షణ కేంద్రం అని కూడా చెప్పవచ్చు। హార్ట్ఫుల్నెస్ లెర్నింగ్ సెంటర్, దీని యొక్క విద్యా కార్యకలాపాలలో భాగంగా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ హార్ట్ఫుల్నెస్ లెర్నింగ్ సెంటర్ని స్థాపించింది। ఇది ఫ్రీ కేజీ నుంచి గ్రేడ్ 8 వరకు పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఉంది। ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కన్హా శాంతివనం సిటీ సెంటర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది। అయితే ఒకప్పుడు ఇది బంజరు, రాతి, పొడి మరియు కరువు పీడిత ప్రాంతం, అయితే ఇప్పుడు 1.5 మిలియన్ చెట్లతో పచ్చని ఒయాసిస్గా మారిందని చెప్పొచ్చు।
ఇది పూర్తిగా స్వయం సమృద్ధి మరియు స్థిరమైనటువంటి పర్యావరణ సంస్థ కూడా. ఈ యొక్క కనా శాంతివనం వచ్చే అతిథులకు గాని అభ్యాసులకు గాని రోజుకు లక్ష మందికి ఆహారాన్ని తయారు చేయగలిగినటువంటి స్వీయ నిరంతర వంటగదితో 40,000 మందికి పైగా ఆతిథ్యం ఇవ్వగలదని చెప్పవచ్చు. ఈ కనా శాంతివనంలో యాత్రా గార్డెన్, పెద్ద మెడిటేషన్ హాల్, మినీ రెయిన్ ఫారెస్ట్, భారీ హార్టికల్చర్ నర్సరీ వంటి అనేక కారణాల వల్ల ఇది ఖచ్చితంగా సందర్శించవలసినటువంటి ప్రదేశమని చెప్పవచ్చు. ఈ కనా శాంతివనం లోపల పక్షిమ కనుమల స్లైస్, మీరు దట్టమైన తోటల పెంపకం మరియు కొన్ని అంతరించిపోతున్నటువంటి జాతుల ఆరోగ్యకరమైనటువంటి పెరుగుదలను ఇక్కడ మనం చూసి అనుభవించవచ్చు. సుమారు 4 నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో కనహా శాంతివనం వద్ద 5 నుండి 6 ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి వర్షాధారం ఇప్పుడు ఈ ప్రాంతంలో పచ్చని కవర్ను పెంచడంతో పాటు హాని కలిగించే మరియు తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి జాతులకు నిలయంగా మారిందని చెప్పొచ్చు. కనా శాంతివనం వాలంటీర్ల కృషి, అంతర్దృష్టి మరియు నిబద్ధత వల్ల దాదాపు 6 ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్ను పెంచడం అసాధ్యమైన పనిని సాధించగలిగాయని చెప్పొచ్చు. అయితే వర్షారణ్యం కొన్ని అరుదైన చోట్ల జాతులకు నిలయంగా మాత్రమే కాకుండా అనేక వలస పక్షులకు నిలయంగా మారింది. ఇవి పండ్లు, కాయలు మరియు విత్తనాల కారణంగా పెద్ద సంఖ్యలో ఆశ్రయం పొందాయి. రెడ్ సాండర్స్ మరియు సిజీజియం ట్రాక్ప్రోకియం వంటి అంతరించిపోతున్నటువంటి జాతుల కణజాల సంస్కృతిని కూడా ఉత్పత్తి చేయడంతో పాటు కేంద్రం టేకు మరియు ఇతర జాతుల కణజాలను కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది. యాత్రా గార్డెన్ అనేది నిశ్శబ్ద ఆలోచన మరియు ప్రతిబింబం యొక్క ప్రదేశం. ఇక్కడ మీరు ప్రయాణం రూపంలో రూపొందించబడినటువంటి అందమైన తోటల శ్రేణిలో సమయాన్ని ఎంత వెచ్చించినా వెచ్చించడంలో ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ ప్రయాణం, యాత్ర మానవ వ్యవస్థలోని శక్తి చక్రాల ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. మీరు ఒక ఆవాసం నుంచి మరొక ఆవాసానికి నడుస్తున్నప్పుడు ప్రతి చక్రాల యొక్క వివిధ లక్షణాలను మీరు ప్రత్యక్షంగా ఇక్కడ అనుభవిస్తారు. ప్రతి తోటలో మీరు బెంచీలు మరియు కూర్చునే ప్రదేశాలను అయితే చూస్తారు. తద్వారా మీరు ప్రయాణంలో ప్రతి దశ యొక్క వివిధ పరిస్థితులను ఆలోచించడం, ధ్యానం చేయడం, చదవడం మరియు గ్రహించడం చేయవచ్చు. ఈ కనా శాంతివనంలో చెట్ల సంరక్షణ కేంద్రం కాకుండా 5 ఏళ్ల క్రితం నర్సరీని కూడా ఏర్పాటు చేయగా 9 ఎకరాల్లో మరో నర్సరీని ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆవరణలో 100 ఎకరాల్లో మెగా నర్సరీని కూడా అభివృద్ధి చేస్తున్నారు. మానవ పరిణామానికి చేతంగా ప్రపంచంలోనే విలక్షణమైనటువంటి ఒక నిర్మాణంలో ఈ కేంద్రాన్ని రూపొందించారు. అద్భుతమైనటువంటి ఈ నిర్మాణం ఒక సెంట్రల్ హాల్, 8 సెకండరీ హాల్లను కలిగి ఉన్నాయి. ధ్యాన కేంద్రం మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ ధ్యాన కేంద్రం కానీ చుట్టూ ముట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయడానికి 3 సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఈ కేంద్రాన్ని మొత్తం కూడా శ్రీ రామచంద్ర మిషన్ నిర్వర్తిస్తుంది. అయితే ఈ శ్రీ రామచంద్ర మిషన్ అనేది 1940లో ఉత్తరప్రదేశ్లోని అప్పటి గురూజీ
బాబూజీ మహారాజ్ ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 5,000కు పైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అభ్యాసులు లక్షల మందిలో ఉన్నారు. అయితే ఒత్తిడిని జయించేందుకు సహజ మార్గ పద్ధతిలో ధ్యానం చేయించేందుకు ఎందరో అభ్యాసులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ అభ్యాసుల సంఖ్యను రోజురోజుకు పెంచుతున్నారు. అయితే ఈ ధ్యాన కేంద్రంలో జనవరి 28 నుంచి 30 వరకు, ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు, ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు మొత్తం 3 దఫాలుగా ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం మొత్తం లక్షలకు పైగా అభ్యాసులు వస్తుంటారు. హైదరాబాద్లోని పలు డిపోల నుంచి ఆశ్రమానికి ప్రత్యేక బస్సులు నడుస్తూ ఉంటాయి. విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక వాహనాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ హార్ట్ఫుల్నెస్ లెర్నింగ్ సెంటర్ అనేది సత్యం, కరుణ, వినయం మరియు ప్రేమ యొక్క సార్వత్రిక మానవ విలువలపై ఆధారపడినటువంటి సమయంలో విభిన్న ఆసక్తులకు పెంపొందించుకోవడానికి స్వేచ్ఛ మరియు అవకాశం ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు. కనుక ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం మరియు పిల్లలను గమనించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలను అందిస్తుంది. ప్రపంచంలోని యువ మనస్సులు మరియు హృదయాల కోసం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అవసరం అని భావించబడింది. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కనా ప్రాంగణంలో ఒక పాఠశాల కూడా నిర్మించింది. కూరగాయల పొలాలు, నర్సరీ మరియు ప్రకృతి ప్రశంసల కోసం చెట్ల పెంపకం మరియు సబ్జెక్టు నిర్దిష్ట ల్యాబ్లు వంటి పాఠ్యాంశాలను బోధించడానికి వర్తింపజేయడానికి అతిపెద్ద సౌకర్యం ఈ కనా శాంతివనంలో కూడా ఉంది. మానవాళికి అవసరమైనటువంటి ఈ కేంద్రాన్ని గత 3 రోజుల కిందగా మేము మా యొక్క మిత్రగణం మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి విచ్చేశాము. ఫ్రెండ్స్, హైదరాబాద్లో దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రాన్ని తప్పక సందర్శిస్తారనే నమ్మకం అయితే నాలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొక 10 మందికి షేర్ చేసి ఈ యొక్క ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి ఈ కేంద్రం గురించి తెలుసుకునేందుకు సహకరించగలరని మనవి చేస్తున్నాను.